ఏ కంపెనీ అయినా ఇండస్ట్రీ అయినా ఫాస్ట్ గా డెవలప్ కావాలంటే ఉద్యోగులే కీలకం. ఎంప్లాయీస్ బాగా పనిచేస్తేనే కంపెనీ లాభాలతో ముందుకెళ్లద్ది. అందుకే చాలా కంపెనీలు ఉద్యోగులకు బోనస్లు ఇచ్చి వాళ్ళు బాగా పనిచేసేలా చేస్తాయి. అయితే టర్కీకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ మాత్రం ఏకంగా $2,00,000 అంటే దాదాపుగా కోటిన్నర బోనస్ ఇచ్చి తన కంపెనీ ఎంప్లాయీస్ని ఆశ్చర్యపరిచాడు. టర్కీకి చెందిన ఆన్లైన్ కంపెనీ Yemeksepeti.com సంస్థ ఓనర్ నవజాత్ ఆదియాన్ను తన కంపెనీని ఈ ఏడాది మేలో $589 మిలియన్లకి జర్మనీకి చెందిన డెలివరీ హీరోకి అమ్మేయాడు. అందులోనే $27 మిలియన్లు ఉద్యోగులందరికీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఫుడ్ సర్వీస్ రంగంలో సేవలు అందించి ఈ కంపెనీని 2000 సంవత్సరంలో కేవలం 50 లక్షల పెట్టుబడితో స్టార్ట్ చేశాడు అద్విన్. ఇప్పుడు దాని విలువ 38,000 కోట్లకు చేరింది. తన సంస్థ ఇంత డెవలప్ అవడం కోసం కృషి చేసిన ఎంప్లాయీస్ కి తనకు వచ్చిన లాభాలను పంచాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడు. అందుకే దాదాపు 173 కోట్లు దీనికి కేటాయించాడు. దీనివల్ల ఆ కంపెనీలో పనిచేసే ఒక్క ఉద్యోగి దాదాపు 1.5 కోటి దక్కించుకున్నారు. ఇది తెలుసుకున్న ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. మొత్తానికి బాస్ తీసుకునే నిర్ణయంతో వాళ్ళ జీవితాలు ఒకసారిగా మారిపోనున్నాయన్నమాట. ఎంత మంచి బాసో.